ప్రకాశం జిల్లాలోని దొనకొండ పోలీస్ స్టేషన్ ను దర్శి డీఎస్పీ కే ప్రకాశరావు వార్షికోత్సవ తనిఖీలో భాగంగా సందర్శించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు తక్కువగా ఉందని పోలీసుల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అంకిత భావంతో పనిచేసిన దొనకొండ ఎస్ఐ బి ఫణిభూషణ్ ని డీఎస్పీ ప్రశంసించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రంగారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయినా కూడా వన్ ఇయర్ దాటి ఉండటానికి వీల్లేదు. వన్ ఇయర్ దాటి ఉండటానికి వీల్లేదు. వన్ ఇయర్ లోపల ఎట్టి పరిస్థితులు ఛార్జ్ షీట్ ఇవ్వాలి. ఎక్సెప్షనల్ కేసెస్ తప్పితే ఏదైనా మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కానీ రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కానీ మనకి రిపోర్ట్స్ పెండింగ్ ఉంటే తప్పితే మిగతా అన్ని కేసులు చేయాలి. కొద్దిగా మర్డర్ కేసులు 307 కేసులు మాత్రం క్లోజ్గా మానిటర్ చేయమని ఎస్ఐ గారికి, అంటే ఎప్పుడు వాయిదాలు ఉన్నాయి ఏంటి ప్రోగ్రెస్ ఖచ్చితంగా పర్సనల్గా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ గురించి కూడా చెప్పాము. వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా మనకి ఎవ్రీ ఫ్రైడే మన ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ గారి మనకి ఎవ్రీ ఫ్రైడే గ్రీవెన్స్ డే ఉంటుంది. ఆన్లైన్లో డైరెక్ట్గా ఎస్పీ గారు పెట్టి స్టాఫ్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇప్పుడు పబ్లిక్కి స్పందన కార్యక్రమం అంటే మండే మాది సాటర్డే ఫ్రైడే మాది ఉంటుంది. ఎవరైనా కూడా స్టాఫ్ పెట్టి వాళ్ళ సాలరీలో ఇంక్రిమెంట్ కానీ ఇంకేదైనా కానీ ఎవరైనా సీనియారిటీ కొంటే ఏదైనా తక్కువ సీనియారిటీ చూపించినట్టు చూస్తారు. అసలు కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్గా డిఎస్పీ పర్మిషన్ పెట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి పోయి వాళ్ళ గ్రీవెన్స్ ఓన్గా చెప్పుకోవచ్చు. కొన్ని ఓపెన్గా చెప్పలేము. అలాగే ప్రతి సోమవారం రోజు మనకి స్పందన ఆన్లైన్ స్పందన బియాండ్ బోర్డర్స్, అంటే స్పందన అంటే ఎవరైనా సరే ప్రకాశం జిల్లా వాళ్ళు అయి ఉంది వాళ్ళు దొనకొండ అయితే ఆ సోమవారం రోజు ఒంగోలు ఉన్నారనుకో, ఆ ఒంగోలు ఏదో పోలీస్ స్టేషన్ పోయి అక్కడి నుంచి చెప్పచ్చు. భార్యం లేదు, అది మన జూడిక్షన్ కాదు, అది అదేం లేదు. ఎక్కడి నుంచి అని ఇస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అది ఎస్పీ గారితో ముఖాముఖిగా సార్ చెప్పేది ఏంటంటే ఎస్పీ గారితో మాట్లాడుకుంటే మాట్లాడదు, ఎంతమంది కలవాలన్నా కానీ మాట్లాడాలన్నా కానీ రికమెండేషన్స్ అయిపోయేది. ఇప్పుడు అసలు ఓపెన్గా ఎవరైనా కూడా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అది ఎస్పీ గారి దగ్గర నుంచే మళ్ళీ చూసి ఆయన సైన్ చేసి మనకి పోలీస్ స్టేషన్కి ఇంట్రెస్ట్ చేస్తారు. దానికి వారం లోపల దానికి మనం అది కరెక్ట్ అయితే దాన్ని మామూలు కేసు పెట్టి ఛార్జ్ చేయడం, అది ఫాల్స్ అయితే ఎట్లుంటే అట్లా. అవుట్కమ్ గురించి కాదు కానీ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉండాలి.